మంగళగిరిలో నారా లోకేశము, నారా లోకేష్ కోసము, పప్పుల కోసము నారా బ్రాహ్మణి ఇంటింటికి తిరిగి పాపం ప్రచారం చేస్తుంది. దగ్గర దగ్గర 6-7 మంత్స్ నుంచి బాగా తిరుగుతూ ఉంది మంగళగిరిలో. కానీ అక్కడ పెద్ద 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 పాపం ఆమెకి ఎప్పుడు తిరిగింది కాదు, వీళ్ళు ఎప్పుడు తిరిగింది కాదు కదా, పాపం పెద్ద కామెడీ పీస్ అయిపోతుంది అక్కడ. జనాలు అయితే నవ్వుకుంటున్నారు నిజంగా ఆమె ఇక్కడ. మీకు తెలుసు కదా, మీకు తెలుసు కదా, ఇప్పుడు మీకు తెలుసు కదా, చంద్రబాబు నాయుడు గారు అంటే హైదరాబాద్ ని కట్టింది ఆయనే. ఇప్పుడు మీకు తెలుసు కదా, చంద్రబాబు నాయుడు గారు అంటే హైదరాబాద్ ని కట్టింది ఆయనే. ఈమె పప్పే అనుకో, పప్పు కన్నా ఇంకా పెద్ద పప్పు ఉన్నట్టుంది చంద్రబాబు నాయుడు. ఈమె అబ్బో చదువుకొని ఈమె కూడా నమ్మేసి హైదరాబాద్ ని కట్టేసినాడు. ఇంకా 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 ఉంది అబ్బో, ఇంకా పెద్ద పెద్ద కామెడీలు చాలా చాలా పాపము చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఎలక్షన్ల కన్నా తను అక్కడ బాగా ఎంజాయ్ చేస్తుంది. మంది తాగేస్తున్నారు పండుకుంటున్నారు. వింటున్నారు మందు తాగేస్తున్నారు పండుకుంటున్నారు. ఇంట్లో ఆడవాళ్ళు తల్లిదండ్రులు ఏం చేయాలా, చాలా కష్టం, చాలా కష్టం అండి. మీరు చాలా కష్టపడుతున్నారు, కొన్ని నెలలు ఆగండి, అంత బానే ఉంటుందమ్మా. అసలు ముందు మందు తీసేయండి, మాకు ఏమీ వద్దు, మందు ఎత్తేసేయండి. అందుకే చెప్తున్నా 40 రోజుల తర్వాత ఆయమేమో విన్నారుగా, కోడలతోనేమో మందు తీసేయండి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఇలా, అందుకే బెల్ట్ షాపులు అన్నీ ఎత్తేసిండ్రు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు వాళ్ళు కూడా మందులు తీసేయండి, మందు తీసేయండి, మా వాళ్ళు ఇంట్లో తాగి మగవాళ్ళంతా చెడిపోతున్నారు అని ఆమె ఒక ఆడ ఆమెకు చెప్పుకుంటా ఉంటే చెప్తా అంటుంది. కానీ ఆల్రెడీ రోజు చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్, ఈ పప్పు నారా లోకేష్ అందరికీ ప్రజలకు చెప్తున్నది మందు రేట్లు తగ్గించేసి ఇంకా ఎక్కువ తాగిచ్చి మిమ్మల్ని మీ కుటుంబాలను నాశనం చేస్తున్నామని వాళ్ళేమో అక్కడ మాట ఇస్తుంటే ఈమెమో కోడలు ఎలా చెప్తుండే విన్నారుగా. నాణ్యమైన మద్యమే కాకుండా ధరలు తగ్గించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఆయన వింటున్నారు, తప్పకుండానమ్మా, అది చాలా కష్టమైనది. మందు బాబులకి అందరికి శుభవార్త, రేట్లు తగ్గిస్తా, నాణ్యమైనటువంటి మద్యం వస్తుంది. మందు తీసేస్తే పిల్లలు బాగుంటారు, వాళ్ళు భార్యలు బాగుంటారు. ఆయన వింటున్నారు, రోజంతా కష్టపడి కొంతమంది శారీరక బాధలు మర్చిపోవాలని సాయంత్రం అయితే ఒక కోట్ల రూపాయలు దాంట్లో ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఈ దుర్మార్గుడు మిమ్మల్ని దోచేస్తున్నాడు. ఆయన వింటున్నారు, అంటే జనాలు ప్రాణాలు కాపాడేవాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, దుర్మార్గుడు అంటే వీళ్ళు ఈయన చంద్రబాబు నాయుడు దృష్టిలో. ఈయనేమో అక్కడ వాళ్ళు ప్రజలే చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు సొంత కోడలతోనే చెప్తున్నారు, వింటున్నారుగా ప్రజల అభిప్రాయం ఎలా ఉందో, మందుల వల్ల మా కుటుంబాలన్నీ చెడిపోతున్నారు అని. కానీ వాళ్ళ ఈయనేమో వాళ్ళకి వ్యతిరేకం అనమాట, ఆమెమో వింటున్నాడు మా అని ఆమె చెప్తుంది. మరి ఇంట అధికారంలోకి వచ్చేది లేదు, వాళ్ళు సచ్చేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ బెల్ట్ షాపులు తీసేసి ఎక్కడ పల్లెల్లో అసలు ఒక్క షాపు కూడా మందు దొరకకుండా చేశారు. అది కూడా ఇప్పుడు మందు కొనాలంటే ఎక్కువ రేటు పెంచింది కూడా, అలా అన్న రేటు పెంచితే వాళ్ళు కంట్రోల్గా ఉంటారు అని జగన్మోహన్ రెడ్డి గారు పెంచిండేది. కానీ ఇదేదో వాళ్ళ కోసం, ఎవడో ప్రభుత్వం ఆదాయం కోసం కాదు, ప్రభుత్వంకి ఆదాయం మందు వల్ల చాలా తగ్గింది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎవరిని మేధావులను అడిగినా కూడా చెప్తారు దీంట్లో ఎక్కడ కూడా దాపరికం అనేది అంటూ ఏమీ లేదు. మరి చంద్రబాబు ప్రజల అభిప్రాయం అలా ఉంది, చంద్రబాబు నాయుడు అభిప్రాయం అయితే ఇలా ఉంది. ఆమెమో కోడలు పాపం ఏం చెప్పాలో తెలియక, ఏం హామీ ఇవ్వాలో తెలియక వింటున్నాడు వింటున్నాడు అంటూ తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉందనమాట. ఇది పాపం మంగళగిరిలో ఆమె పరిస్థితి. ఇంకా ఇంకా చాలా చాలా పాపం షాకులు, అంటే ఎలా అంటే ప్రజలు ఆమె బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. మేక పిల్లని పట్టుకుంటా, రండి రండి అంట, మేక ఇవ్వండి అనేకి పాపం తెలుగు ఏమీ కూడా సరిగా రాదనుకుంటా. దీంట్లో మనం ఏమీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు, వీళ్ళంతా పెద్ద పెద్ద ఇంగ్లీష్ మీడియం చదువులు చదివిన వాళ్ళు కాబట్టి తెలుగు సరిగా రాదు, పప్పు గడికి రాదు. ఇవ్వండి నాకు అని అనే అనడ పోయి పట్టుకుంటా రండి అని అంటుంది. చూడండి బాగా పట్టుకున్నా.
పట్టుకుంటానా? రండి రండి. బాగా ఏం చేస్తుంది, మనకి గుర్తే ఉంటుంది చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఏమంటారు దాన్ని, డబ్బు అదేంటి డబ్బా కొట్టడమో అదేదో కొట్టారు వాళ్ళు అంతకే. అప్పుడు గంట వాయించడం అనుకుంటా, గంట వాయించడము ఏదో అదేదో చేశారు. అప్పుడు బాగా ఎంజాయ్ చేసింది అనమాట భువనేశ్వర్, అది పెద్ద ట్రోల్ అయిందనమాట. ఏదో అది సంథింగ్ ఏదో దాన్ని ఏదో అంటారు, దాన్ని బాగా ఎంజాయ్ చేసేసరికి చాలామంది దాన్ని రామ్ గోపాల్ వర్మతో సహా చాలామంది అప్పుడు పెద్ద ట్రోల్ చేశారు. ఈమెకి మామగారు జైల్లో ఉన్నారు అనే కన్నా తను బాగా ఎంజాయ్ చేస్తుంది, చిన్నపిల్లల మాదిరి చిన్నపిల్ల ఆ మాదిరి బాగా ఎంజాయ్ చేస్తుంది దాని అంటే అప్పుడు అప్పుడే పెద్ద ట్రోల్ గురైంది అనమాట. అంటే అది ఒక మంచిగానే, చెడుగా అయితే కాదు మంచిగానే, ఆమె అంటే బాగా ఎంజాయ్ చేసింది అని. ఇప్పుడు కూడా పాపం పల్లెల్లో తిరుగుతూ ఓటు అనే నారా లోకేష్కి ఓటు వేయండి అనేది మర్చిపోయి తను బాగా ఎంజాయ్ చేస్తుంది అన్నమాట.